ఆదివాసులను వంచించి అడవులను సామ్రాజ్యవాదులకు కట్టబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేయబోతున్న నూతన అటవీ చట్ట సవరణను వ్యతిరేకించారని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అటవీ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామంలో గురువారం వందలాది మంది గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ గిరిజన సంఘ నాయకులు కూంజం రావారావు మాట్లాడుతూ గిరిజన హక్కులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన అటవీ నియమకాల పేరిట చట్ట సవరణ చేసి దేశంలోని అడవులను బాహ్యటంగా సామ్యవాద కార్పొరేట్ శక్తులకు కూడబెడుతుందని అడవులపై ఆదివాసులకు ఉన్న హక్కులను కాలరాయబోతుందని విమర్శించారు. నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం మండల కేంద్రంలో పోలవరం మనం వచ్చాము. ఎందుకంటే గిరిజనుల జీవితం అనేటువంటిది తరతరాల నుంచి అడవి మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తుల్ని సేకరించుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు ఉంటుంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి సందర్భంగా అధికారులు వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఏవో కొన్ని చట్టాలని తీసుకొచ్చి ఈ అడవుల నుంచి వాళ్ళని గెంటివేయడానికి వాళ్ళని పరాయి వాళ్ళగా చూడటం కోసం వాళ్ళు ఒక పెద్ద ప్రయత్నాన్ని అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఆ రకంగా 1980లో ఒక చట్టం తెచ్చారు. ఈ చట్టం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి లేకుండా అడవుల్లో గిరిజనులు ఉండటానికి హక్కు లేదనేటువంటి విషయాన్ని ఆ రోజు ఆ చట్టం తెచ్చింది. తెచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గిరిజనులు పోరాటం వల్ల వాళ్ళు పోడు వ్యవసాయం సాగు చేసుకోవడానికి కొన్ని హక్కులు అనేది ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ వస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంటు మరి అడవులన్నింటిని కూడా పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించాలని చెప్పేసి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అది 2019 ఫిబ్రవరి నాటికి అది మొత్తం అడవులు ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఆక్రమదారులుగా పరిగణిస్తూ వారందరిని ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేయాలి అనేటువంటి దాన్ని కూడా సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాలకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గిరిజనులు మేము అడవిలో ఉన్నటువంటి ఆక్రదారులు కాదు, మేము అడవి తల్లి బిడ్డలము, మేము అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిని రక్షిస్తున్నటువంటిది మేము తప్ప మే వాళ్ళు కాదని చెప్పేసి ఛాలెంజ్ చేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెనక తీసుకొని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఆందోళన ఫలితంగా వెనదే పోరాడుకోకుండా ఈ సమస్య పరిష్కారం కాదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము తీసుకున్న కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మరి తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకోమని మరి ఈరోజు గిరిజనులు మరి అడవి తల్లి బిడ్డలుగా బతుకుతున్నారు. మరి గిరిజనుల్ని బయటికి మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మరి బయటికి గంటి వేయడం అనేది సరైనది కాదు. కాబట్టి మరి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని గిరిజనుల్ని మరి ఎన్ని ఇబ్బందులు పెట్టకుండా ఈ చట్టం తీసుకోవాలి. తీసుకోకపోతే మేము మరి ఈ పోరాటాన్ని మరింత ఉత్తేజం చేసి అనేక మరి కార్యాలయాల దగ్గర మేము ఉత్తేజం చేస్తాము, పోరాటం చేస్తాము. ఎన్ని కేసులు వచ్చినప్పుడు కూడా మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతాము. ఎందుకంటే గిరిజనుడికి అడవి తల్లి బిడ్డలు మేము. ఈరోజు అడవి నుంచి అందరిని గెంటి వేయడం జరుగుతుంది. మరి అలాగే ఇలా పోలవరం ప్రాజెక్టు గట్టి కూడా అదే మా గిరిజనులందరినీ గెంటేసి ఈరోజు కూడా ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళ స్థితిగతులు లేవు. అందుకే ఉన్న గిరిజనులు కూడా అడవి నుంచి మరి కేంద్ర ప్రభుత్వం గెంటి వేయడం చూస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు అంతంత మాత్రమే మేము ఇక్కడ ఈ పోలవరం మరి కార్యాలయం దగ్గర ఎమ్మెరావు నిమ్మరణ ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి అంతంత మాత్రమే ఈ పోరాటం ఇప్పుడు ఇంకా ఉద్రేకం అవుద్ది. దీన్ని ఉద్రేకం పెంచుతాము. దీన్ని పెంచి మరి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము మీకు అందరికీ మీ మీడియా ద్వారా కూడా అందరికీ అధికారులు కూడా మీరు అందరికీ తెలియపరచాలని మరి ఇప్పుడు ఈ సభను నేను ముగిస్తున్నాను.